హలో హాయ్ ఫ్రెండ్స్, నేను స్క్రీన్ మీద ఒక వీడియో చూపిస్తాను. కార్టూన్ తర్వాత బజల్ వచ్చి నార్మల్ ఫోటో వస్తుంది, ఎఫెక్ట్ అన్నీ చాలా బాగుంటుంది. ఓకే, నేను ఈ 3 డేస్ బ్యాక్ నుంచి ఈ వీడియోస్ చూస్తున్నాను, చాలామంది పంపిస్తున్నారు. చేయండి, మన బీజియం ఏదైనా మంచి తెలుగు పెట్టి చేసినా చాలా బాగుంటుంది. మీరు చూసి ఒక లైక్ అయితే చేసి సపోర్ట్ చేయండి. డెమో చూద్దాం మనం. చుల్లి, నువ్వు రౌడీ వంట్రా. డెఫినెట్లీ వీడియో చూసిన తర్వాత డెఫినెట్లీ మీకు అయితే నచ్చుతుంది, అది మ్యూజిక్ అని అది చాలా బాగా సింక్ అయితే అయింది. ఓకే, మెయిన్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో నేను హిందీ వీడియోస్ చాలామంది మన పంపించారు కాబట్టి చాలా ట్రెండింగ్లో కూడా ఉందని అనిపించింది నాకు. ఓకే, మీరైతే వీడియో అయితే చూడండి, నచ్చితే లైక్ చేయండి, బాగానే ఉంటుంది. నేను ఇన్స్టాగ్రామ్లో అయినా టెలిగ్రామ్లో పెడతాను, నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోదు. ప్లీజ్ ఎండ్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అలర్ట్ మోషన్ యాప్, సారీ, హోమ్ స్క్రీన్కి అయితే వచ్చేసిన, ఎందుకంటే అలవాటు అయింది కదా. ఓకే, రెగ్యులర్గా, సారీ. ఓకే, ఇక్కడ నేను మనకు ఈ వీడియోకి అయితే అలర్ట్ మోషన్ యాప్ కూడా యూస్ అవుతుంది. దానికంటే ముందు మనం ఈ టెంప్లెట్ ఉంటుంది కాబట్టి టెంప్లెట్ యూజ్ చేయండి. దాని తర్వాత మళ్ళీ కట్స్ అనేది చాలా చేయాలి, మ్యూజిక్ యాడ్ చేయాలి, కొన్ని ఎఫెక్ట్ మళ్ళీ యాడ్ చేయాలి, అది కూడా చెప్తాను. ఓకే, ఈ వీడియోకి మనకు అలర్ట్ మోషన్తో పాటు క్యాప్ కట్ యాప్ అయితే కంపల్సరీ అవసరం. ఓకే, ఈ రెండు అయితే మీరు అయితే ట్రై చేయండి. అలర్ట్ మోషన్ మ్యాక్సిమం ఉండొచ్చు, క్యాప్ కట్ కూడా ఉండొచ్చు. లేటెస్ట్ వర్షన్ అనేది ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఎక్కువ అయితే చెప్పాను. ఇంకోటి ఏంటంటే మీరు ఏదైనా ప్లేస్టోర్ నుంచి విపిఎన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, నేనైతే ఒక విపిఎన్ అయితే డౌన్లోడ్ చేసి ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత కనెక్ట్ చేసుకుందాం ఫస్ట్. ఓకే, ఇక్కడ చూసుకుంటే నేను ఇంతకుముందే కనెక్ట్ చేసిన, 5 మినిట్స్ అయింది అనుకుంటా. కనెక్ట్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చిండి, కంపల్సరీ విపిఎన్ అయితే కనెక్ట్ చేసి ఇప్పుడు నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక టెంప్లెట్ అయితే ఇస్తాను. ఓకే, ఆ టెంప్లెట్ మీద లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఇలాంటి ఫేస్లో అయితే వస్తుంది. మీ ఇన్ లవ్ విత్ యూ అని ఒక టెంప్లెట్ అయితే ఉంది. కొంచెం కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు యూస్ టెంప్లెట్ అని ఒక యూస్ టెంప్లెట్ ఆన్ క్యాప్ కట్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత కింద చూసుకుంటే ఇక్కడ మనకు ఓకే గ్రీన్ కలర్లో యూస్ టెంప్లెట్ అని ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కొన్ని కొన్నిసార్లు విపిఎన్ కూడా కనెక్ట్ కాదు కాబట్టి చూసుకోండి, విపిఎన్ కనెక్ట్ అయిందా లేదనేది చూసుకోండి. ఓకేనా, చూసిన తర్వాత మీరు ఎవరైతే ఫోటో యాడ్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసి యాడ్ చేసుకోండి. ఇక్కడ మనకు ప్రివ్యూ ఉంటుంది, ఆన్ చేసుకోండి. ఓకేనా, చెప్తాను మీకు. లోడింగ్ అవుతుంది కొంచెం సేపు, ఎందుకంటే ఎఫెక్ట్ అని యాడ్ కావాలి కదా. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకు ఆటోమేటిక్గా మీరు యాడ్ చేయగానే ఫోటో అనేది కార్టూన్ టైప్లో ఉంటుంది, బజల్ టైప్లో కూడా అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పోర్టే చేసుకోండి, ఏం చేయకండి. ఓకే, వితౌట్ వాటర్ మార్క్ ఎక్స్పోర్ట్ చేసుకోండి, చెప్తాను. ఓకే, ఎక్స్పోర్ట్ చేశారు కదా, బ్యాక్ వద్దాం. ఇప్పుడు మీరు అలర్ట్ మోషన్ యాప్ అయిన క్యాప్ కట్ యాప్ మళ్ళీ ఓపెన్ చేసిన నో ప్రాబ్లం, కానీ అలర్ట్ మోషనే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ గ్రీన్ కలర్లో ప్లస్ అక్కడ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్లో పెట్టి న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి కింద ప్లస్ అక్కడ మీడియాలోకి వెళ్ళి మీరు ఎక్స్పోర్ట్ చేసిన వీడియో ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దానికైతే ఒక మ్యూజిక్ అయితే ఉంటుంది, దాన్ని మ్యూట్లో పెట్టి కింద ప్లస్ అక్కడ ఇక్కడ నేను ఐడియోలోకి వెళ్ళి నేనైతే ఒక మ్యూజిక్ అయితే ఇస్తాను. మీరు డెమోలో చూసింది కానీ ఇప్పుడు నేను అదే మ్యూజిక్ యూస్ చేస్తున్నా, ఎక్స్ట్రాక్ట్ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ ఎందుకు, నేనైతే మీకు సపరేట్గానే ఇస్తాను మీకు. ఓకే, ఇప్పుడు మనకు ఒకసారి విందాం. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకైతే పర్ఫెక్ట్గా అయితే కనిపిస్తుంది. ఓకే, కరెక్ట్గా అయితే రెండైతే కరెక్ట్గా ఉంది, కానీ ఇక్కడ మనకు ఒక ప్రాబ్లం అయితే ఉంది. ఎందుకంటే ఆ ఫోటో అనేది ఒక్కొక్కసారి స్టాప్ అయినట్టు ఉంటుంది. ఓకేనా, ఈ టెంప్లెటే అలాగే ఉంటుంది కాబట్టి అప్పుడు మనకు ఏదో కొంచెం స్లో అయినట్టు ఉంటుంది కాబట్టి అప్పుడు మీరు ఏం చేస్తారంటే సాంగ్ అయితే యాడ్ చేసుకోండి. దీన్ని మీరు సాంగ్ అనేది క్యాప్ కట్లో యాడ్ చేసినా లేకపోతే అలర్ట్ మోషన్లోనే యాడ్ చేసినా నో ప్రాబ్లం, కానీ ఎందులో అయినా యాడ్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, లేకపోతే మనకు క్యాప్ కట్లో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఎఫెక్ట్ అనేది అందులోనే యాడ్ చేసుకోవచ్చు కాబట్టి మీరు క్యాప్ కట్లో యూజ్ చేసినా పర్వాలేదు. ఎందుకంటే నేను చాలా కట్ చేసిన కాబట్టి ఇందులో చెప్తున్నాను మీకు. ఓకేనా, ఇప్పుడైతే మీరైతే యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనమైతే క్యాప్ కట్ అయితే ఓపెన్ చేద్దాం, చెప్తాను మీకు. ఓకే, ఓకే, క్యాప్ కట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసి ఇప్పుడు మీరు ఎక్స్పోర్ట్ చేసిన వీడియో ఉంటుంది కదా దాన్ని యాడ్ చేద్దాం. ఓకే, యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు మధ్యలో మనకు ఫోటో ఎక్కడైతే స్టాప్ అయినట్టు కనిపిస్తుందో అక్కడ వచ్చి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి బాడీ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు నచ్చినవి కొన్ని చిన్న చిన్న ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. అందులో మెయిన్ ఏంటంటే బాడీ ఎఫెక్ట్లో మనకు పైన టెండర్ లాగా ఒకటి వస్తుంది కదా దాన్ని యాడ్ చేసుకోండి. ఓకే, ఇదైతే వస్తుంది చూడండి, ఇది చాలా బాగుంటుంది.
మళ్ళీ కొంచెం స్కోర్ చేస్తే ఇంకో ఎఫెక్ట్ కూడా ఉంటుంది, నేను చూపిస్తాను. లాస్ట్లో ఉంటుంది అది. ఇక్కడ చూడండి స్టాప్ దగ్గర మళ్ళీ బాడీ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏదైనా వీడియో ఎఫెక్ట్లోకి వెళ్ళి షేక్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ కింద మనకు షేక్ అని ఉంటుంది. ఓకే, దాన్ని యాడ్ చేసి కొంచెం స్లో చేసుకుంటే సరిపోతుంది, బాగానే ఉంటుంది. మధ్యలో మధ్యలో చాలా యాడ్ చేసిన నేను, ఇప్పుడు మొత్తం చెప్పడానికి వస్తలేదు. కాబట్టి మీరు ఏదైనా ఒకటి చూసి యాడ్ చేసుకోండి, ఇంతే ఉంటుంది. ఓకేనా, పెద్దలు ఎంత అయితే ఏముండదు. ఓకేనా, ఈ వీడియోని ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. మీరు అలర్ట్ మోషన్లో జోలికి వెళ్ళకుండా ఇందులో నుంచి మ్యూజిక్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేను సాంగ్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి. ఓకేనా, ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. జై.